ఈరోజు సద్దుల బతుకమ్మ పొద్దుటూరు అపార్ట్మెంట్స్ అండ్ నీలకంఠేశ్వర అపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసిన మహిళా సోదరులందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ అండ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు పొద్దుటూరు అపార్ట్మెంట్స్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, కన్వీనర్ ఉమామహేశ్వర్ రెడ్డి గారు, రామచందర్ రెడ్డి గారు, మంజీత్ గారు, అభిషేక్ గారు, మన సింగ్ శంకర్ సింగ్ గారు, దుర్గాప్రసాద్ గారు, పవన్ గారు, చాలామంది పెద్దలు అందరికీ ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ సందర్భంగా అండ్ వచ్చే విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ, జిల్లా ప్రజలకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ బతుకమ్మ పండుగను గతంలో ఏదైతే ఉందో తెలుగుదేశం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి అధికారికంగా జరుపుతూ ఉన్నారు. గతంలో కనుమరుగైన ఈ ఏదైతే ఉన్నదో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ పండుగ ఆంధ్ర పాలనలో కనుమరుగైపోయినాయి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పునర్జీవనమైనవి. దీనికి ముఖ్య కారకరాలు మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ. మరి బతుకమ్మ అంటేనే కవిత, కవితమ్మ అంటేనే బతుకమ్మ. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో కాదు, భారతదేశం మొత్తం మీద ఇతర దేశాల్లో కూడా, ఖండాంతరాల్లో కూడా ఈ బతుకమ్మ పండుగ చాలా సంతోషంగా మనోళ్ళు హిందువుల పండుగ గుర్తించి బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ పండుగలకు, అన్ని పండుగలకు మనం దేవుళ్ళను పూలతో పూజిస్తే, మరి ఈరోజు బతుకమ్మనే పూలకే మనం దేవుడిలాగా కొలిసి ఈరోజు పూజిస్తూ ఉంటాం. పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఏదైతే ఉందో మనం గౌరీదేవిని పూజిస్తాం. ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి ఈరోజు సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. 9 రోజులు 9 రకాలుగా మరి ఈ పండుగ ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు గౌరీమాతను, దేవిని మనం పూజిస్తాం. మరి మన ఆడపడుచులందరూ ముత్యైదవులో ఉండాలని మరి గౌరీమాతను కొలుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేను ఒక పొద్దుటూరు అపార్ట్మెంట్, నీలకంఠేశ్వర అపార్ట్మెంట్ కాకుండా జిల్లా ప్రజలందరూ, జిల్లా మహిళా సోదరులు మంచి సుసంపన్నతో ఉండాలని, ఆరోగ్యేశ్వరాలతో ఉండాలని ఆ గౌరీమాతను వేడుకుంటూ ముగిస్తున్నాను. జయ.